वेलकम टू माय चैनल लीला गन्नी अंदर की उगादी शुभाकांक्षलु नीन चाला टेस्टी का पंडग रोज चेसुकुने मावडिकाय पुलियार एला चेयालो चूपिंचबोतुन्नानु इदी बिर्यानी कन्ना कम्मगा उंटुंदंडी सो टिप्स तो पाटु नेनु चूपिंचे टिप्स तो पाटु मीरु कूडा चेस्ते चाला चाला टेस्टीगा उंटुंदी मीरु मरी मरी चेसुकोनी तिनालनिपिस्तुंदी सो इक्कड मन मावडिकायलु मन क्वांटिटी आफ् रईस बट्टी తీసుకోవాలండీ నేను ఇక్కడ ఒక పావు బియ్యం తీసుకున్నాను దానికి ఒక మామిడికాయ యూస్ చేస్తాను మీరు ఎక్కువ బియ్యం యూస్ చేసుకుంటే అన్నానికి సో దాన్ని బట్టి మీరు మామిడికాయలు తీసుకోవచ్చండి మరి నేను పుల్లగా కొంచెం కావాలనుకున్న వాళ్ళు పావుకి 1.5 కాయ కూడా మనం గ్రేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు దానిపైన తొడివి తీసేసి ఇలా పైనంతా తోలు తీసేయాలండి ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి తోలు మందంగా ఉంటే అలాగే గ్రేట్ చేసుకోవచ్చు బట్ మందంగా ఉంటే వగరుగా ఉంటుంది టేస్ట్గా ఉండదు తర్వాత ఇలా తోలు తీసిన ఈ మామిడికాయని మనం ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా జంప్ జంప్గా వస్తుంది సో అన్నంలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో బాగా చివరి దాకా మనం గ్రేట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసుకోవాలి ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు కూడా ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి చేదు వచ్చేస్తుంది సో ఈ ఇదే టిప్ చూడండి దీనికి టేస్ట్ నూగులు అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నూగులు తీసుకొని ఇది కూడా 30 సెకండ్స్ దాకా వేగాక ఈ రెండు కలిపేసి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి బాగా మరి ఫైన్ పౌడర్గా కాకోకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనం అన్నంలో కలిపినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ క్రంచీనెస్ వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది సో మెంతులు మరీ ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు పాన్ పెట్టేసి దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల అంత నూనె వేసి దీంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల అంత ఇలా శనగపిండి వేసి 1 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇవి వేసేసి దీన్ని కొంచెం బాగా వేగనివ్వాలి అలాగే ఎండుమిర్చి ఇంగవా కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను ఇవన్నీ ఈ పప్పులన్నీ బాగా వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా సిరుకులు చేసుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలండి సో ఇవన్నీ మంచి వాసన వస్తుందండి అప్పుడే ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి కూడా బాగా వేగనివ్వాలి మీరు అన్నంలో కలిపినప్పుడు కూడా పసుపు వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ గ్రేట్ చేసుకున్న ఈ మామిడికాయ తురుమును దీంట్లో వేసుకొని దీంట్లో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఈ మామిడికాయ తురుము డైరెక్ట్ అన్నంలోనే వేసి కలుపుకుంటారండి అలా కూడా బాగుంటుంది బట్ ఇలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను 1 గ్లాస్ రైస్ తీసుకొని కుక్ చేశాను ముందేను సో ఇప్పుడు ఆ రైస్ తీసుకొని ఈ మిక్స్చర్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయకండి అన్నాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నూగులు మెంతులది కూడా దీంట్లోకి వేసేసి ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదండి గట్టిగా చేత్తో కాదండి జస్ట్ లైట్గా అట్లా మిక్స్ చేసుకుంటే అన్నం మెత్తపడకుండా పగలకుండా అలాగే పొలుకులు పొలుకులు ఉంటుంది చెక్ చేసుకోండి సరిపోతుందో లేదో అలాగే మీకు పులుపుకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా కొంచెం వేసి గ్రేట్ చేసుకొని మామిడికాయ తురుముని కూడా వేసుకోవచ్చు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసుకునే ఈ నువ్వులు మెంతులు కొంచెం చేదు పులుపు అలాగే టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో నా వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి